బేసిన్కి కృష్ణా బేసిన్కి నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఎన్ఎస్పీకి ఏమో 15వ తారీఖు జూలైలో వాటర్ ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయం వలన రైతాను కాస్త ముందుగా మేల్కొని ఈ కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. దానితో పాటుగా వ్యవసాయ శాఖ కూడా ఇత్తనాలు ఎరువులు వీటన్నింటినీ కూడా సమృద్ధిగా సేకరించి రెడీగా ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకి 34% జీడిపి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది. దానికి తగ్గట్టుగానే వ్యవసాయాన్ని ఎంత బాగా అభివృద్ధి చేస్తే అంత బ్రహ్మాండమైన ఫలితాలు రాష్ట్రానికి వస్తాయనేటువంటి నమ్మినటువంటి ప్రభుత్వం ఇది, రైతు ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్స్ మీటింగ్స్ని ఈ నెల 19వ తారీఖున అంటే రేపటి లోపల పూర్తి చేయాల్సిందిగా అందరి కలెక్టర్లకి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. కొన్ని ప్రాంతంలో ఇరిగేషన్ సంబంధించి అడ్వైజరీ బోర్డ్స్ మీటింగ్స్ ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నారు, రేపటితో అవి పూర్తి అవుతాయి. కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అదేమిటంటే ఓఎన్ఎం వర్క్స్ పూర్తి కానటువంటి పరిస్థితులు ఉంటాయి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ వాటర్ వచ్చే లోపలే ఈ కాలువలను రిపేర్ చేసేటటువంటి కార్యక్రమం కానివ్వండి, లేదా ఈ ఓఎన్ఎంసీ ఏమైనా చిన్న చిన్న వర్క్లు ఉన్నా కూడా అవి కూడా పూర్తి చేసి వ్యవసాయానికి కాలువ నుంచి నీరు సక్రమంగా ప్రవహించే విధంగా చేయవలసినటువంటి బాధ్యతలను కూడా అక్కడ ఈలకి ఎస్సీలకి కూడా చెప్పడం జరిగింది. అది త్వరలో కూడా పూర్తి అవుతాయని కూడా మేము భావిస్తున్నాం. ఇది మొత్తంగా ఒక శుభ పరిణామం. ఇంతవరకు ఏ ప్రభుత్వము కూడా ఇంత ఎర్లీగా నీళ్లు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. దానికి రెండు కారణాలు, ఒకటి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రెండు జలాశయాల్లో పుష్కలంగా నీరు ఉండటం. ఈ రెండింటి వలన రైతాంగానికి ఉపయోగం జరిగే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఒక మాత్రమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి రైతాంగం అంతా కూడా సిద్ధం కావాలని ఈ సందర్భంగా నేను మీ ద్వారా రైతాంగాన్ని, అలాగే కార్యకర్తలను కూడా, ఎవరైతే రైతులకు సంబంధించిన వారు ఉంటారో, వ్యవసాయానికి సంబంధించిన వారు ఉంటారో, వారందరూ కూడా దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా రైతాంగానికి ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండో విషయానికి వచ్చినప్పుడు పోలవరానికి సంబంధించి మీరు గతంలో కూడా 2-3 ప్రెస్ మీటర్లో చెప్పాను. డయాఫ్రామ్ వాల్ దెబ్బబింది పోవటం వలన పోలవరం పనులు డయాఫ్రామ్ వాల్కు సంబంధించి కొద్దిగా కుంటుపడిన మాట వాస్తవం. ఆ డయాఫ్రామ్ వాల్ని ఏ విధంగా నిర్మించాలి, ఏమిటి అనే దాని మీద, ఒక డయాఫ్రామ్ వాలే కాదు, ఈ వరద ఉధృతి వలన ఆ డయాఫ్రామ్ వాల్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుంటలు ఏర్పడటం, వాటిని సరిచేయవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి రావడం కొంత విచారకరమైనటువంటి పరిస్థితి. దీనికి కారణం నేను చెప్పాను ఇంతకుముందు, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాల వల్ల ఈ ప్రమాదం అంతా జరిగిందని. దాన్ని ఇవాళ ఎదురు శ్రీరామ్ గారు, మన జలశక్తి అడ్వైజర్ అయిన ఎదురు శ్రీరామ్ గారితో కలిసి మన ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా మన ఈఎన్సీ, అలాగే సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి నిపుణులు సుదీర్ఘంగా నిన్న ఈ రోజున కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఒక కంక్లూజన్కి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. త్వరలోనే ఇంకొక కంక్లూజన్కి వచ్చి రీడిజైన్ చేసి మళ్ళీ ఆ గుంటలు పూడ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. డయాఫ్రామ్ వాల్ విషయంలో ఇప్పటికీ కూడా సందిగ్ధత కొనసాగుతూ ఉన్నది. అదేమిటంటే డయాఫ్రామ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్నదా లేదా అని తెలుసుకోవడానికి కావలసిన టెక్నాలజీ లేకపోవటం ఒక దురదృష్టకరం. దీనికి ప్రధానంగా ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ గమనించవలసింది ప్రజలు కానీ, మేధావులు కానీ, లేదా వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కానీ, ప్రాజెక్టులకు సంబంధించిన వాళ్ళు కానీ గమనించవలసింది ఏమిటంటే, ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నటువంటి సంఘటన లేదు. ఇది తొలిసారిగా డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నది. ఈ తొలిసారిగా డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆ రోజున ఉన్నటువంటి దేవినేని ఉమ, వారి యొక్క అజ్ఞానం, వారి యొక్క తొందరపాటు చర్య, వారి యొక్క డబ్బును ఆశించి చేసేటటువంటి కార్యక్రమాల వల్లే దెబ్బతినదనేది 100కి 100 పాళ్ళు వాస్తవం. దీని మీద ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఎలా ఈ డయాఫ్రామ్ వాల్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలా, రిపేర్ చేయాలా, లేకపోతే సమాంతరంగా ఇంకోటి మళ్ళీ డయాఫ్రామ్ వాల్ కట్టాలా అనేటువంటి సందిగ్ధ స్థితిలోకి ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిపుణులు కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిపుణులు కానీ వచ్చారంటే దీనికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. సాధ్యమైన త్వరలోనే 2-3 నెలల్లోనే ఇంకొక కంక్లూజన్ వస్తుందని భావిస్తున్నాం. 2-3 నెలల తర్వాత డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత, దాన్ని రిపేర్ చేసిన తర్వాత ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ను కూడా పూర్తి చేసి
తర్వాత నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితికి తీసుకొస్తామని, అది సాధ్యమైన త్వరలోనే పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం. ఇకపోతే మూడో అంశం చాలా ఇంపార్టెంట్గా నేను భావిస్తున్నాను, అదేమిటంటే ఈనాడు. సరే, ఈనాడు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశానికి బాకా ఊదే పత్రికలాగా ప్రవర్తన చేస్తా ఉన్నది. ప్రతిరోజు ఏదో ఒక హెడ్లైన్ వేస్తున్నారు, ఈ ప్రభుత్వం వ్యవసాయాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదనో, డ్యాముల గురించి సరిగ్గా సక్రమంగా పట్టించుకోవట్లేదనో, పోలవరం గురించి సక్రమంగా పట్టించుకోవటం లేదనో, లేకపోతే పులిచింతల గేటు పోతే ఆ గేటు నిర్మాణం కూడా తొందరగా చేయటం లేదనో, ఇలా విషం కక్కాలనేటువంటి ప్రయత్నం రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇవాళ చిత్రమైన విషయం ఏంటంటే, ఎత్తిపోతున్న ఎత్తిపోతల పథకాలు అని ఒక పెద్ద ఐటెం రాశారు. దానిలో ఏమిటి, రాష్ట్రంలో పనిచేస్తున్న 250కి పైగా పథకాలు నిర్వహణ నిధులు నీళ్లు సమస్యలే ప్రధాన కారణం, అందువల్ల ఇవన్నీ కూడా దెబ్బతినిపోయినాయి. దీనికి కారణం ఎవరు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అనేటువంటి ఒక విషం చిమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా బాధాకరమని మనం చేస్తున్నాం. ఏ పత్రిక అయినా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే ప్రజలు దాన్ని ఆదరిస్తారు తప్ప, ఇలా పక్షపాత ధోరణితో ఎవరిను అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పనిచేసే పత్రికలు ప్రజలకు దూరం అవుతాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. దీనికి సంబంధించిందిగా కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రస్తావన చేయాలనుకుంటున్నాను, ప్రజలకు తెలియపరచాలని కూడా అనుకుంటున్నాను. ఎందుకు ఇలా విషయం చిమ్మేటటువంటి కార్యక్రమం ఎలా చేస్తున్నారు అనే దాని మీద. ఇప్పుడు టోటల్గా మన రాష్ట్రంలో ఇరిగేటెడ్ ల్యాండ్ వ్యవసాయానికి పనికొచ్చేది సుమారుగా 200,000 ఎకరాలు ఉంది. దానిలో ఇరిగేషన్ ద్వారా అంటే మనకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్, ఎత్తిపోతల పథకాలు, కాలువలు వీటి ద్వారా 1,04,000 ఎకరాలని మనం సాగులో చేస్తున్నాం. ఇంకా లెఫ్ట్గా ఉన్నటువంటిది 994,63,000 ఎకరాలు మిగిలిపోయినది. అది వర్షాధారంగా పండుతూ ఉన్నది. దానికి ఏంటంటే జలయగిరి కింద రాజశేఖర రెడ్డి గారు అనేక ప్రాజెక్టులు ప్రారంభించి శంకుస్థాపన చేసి దాని ద్వారా 31,000 పైచులుగా ఉన్నటువంటి భూమిని మళ్ళీ ఇరిగేషన్లోకి తీసుకురావాలనేటువంటి ఒక పెద్ద ప్రయత్నాన్ని రాజశేఖర రెడ్డి గారు చేపట్టారు. ఇది క్లుప్తంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం. ఇకపోతే దీని మీద లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి. ఎక్కడైతే నీరు టైలాండ్ భూములు ఉన్నాయో, ఎక్కడైతే నీళ్లు లిఫ్ట్ చేస్తే తప్ప గ్రావిటీతో పారవో, ఆ ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని కొన్ని ప్రారంభించి దాని ద్వారా సుమారుగా 800,000 ఎకరాలను మనం సాగులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశాం. దీనికి సుమారుగా 1,032 ఇరిగేషన్ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఇవి వీటి నిర్వహణ ఎలా ఉంటుందంటే, ప్రభుత్వం వాటిని ఎస్టిమేట్ చేస్తారు, వాటి నిర్మాణం చేస్తారు. నిర్మాణం చేసిన తర్వాత ఆయకట్టులో ఉన్నటువంటి రైతాంగానికి యూజర్స్ అసోసియేషన్ లాగా బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి వారికి ఆ నిర్వహణ బాధ్యత అప్పచెబుతారు. వాళ్ళు నీటి తీరువ మీద ఎకరానికి ఎంతనో ఎంతో కొంత వసూలు చేసి ఆ వసూలు చేసిన పైకంతో దాన్ని రన్ చేస్తారు. కరెంటు బిల్స్ మాత్రం గవర్నమెంట్ పే చేస్తుంది, నిర్వహణ అంతా వారిదే చేసుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతూ ఉన్నాయంటే, కొన్ని డిఫెక్ట్ అవుతూ ఉన్నాయి, కొన్ని ఇబ్బంది పడుతూ ఉన్నాయి, కొన్ని నిర్వహణ లోపాల వల్ల దెబ్బతింటూ ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రైతాంగం దాని మీద సరైనటువంటి నాయకత్వం లేక దెబ్బతింటూ ఉన్నాయి. ఆ దెబ్బతిన్నటువంటి వాటిని సరిచేయవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. వారిని సమావేశపరచాలి, ఎడ్యుకేట్ చేయాలి, అయ్యా మీరందరూ గట్టిగా చేసుకోవాలని చెప్పాలి. ఇలా నిర్వహణ లోపాల వల్ల కొన్ని అక్కడక్కడ కుంటుపడుతూ ఉన్నమాట వాస్తవం. దీనిలో విచిత్రమైనవి ఏంటంటే, రాష్ట్రంలో పనిచేయని 250కి పైగా పథకాలు, రాష్ట్రంలో 250 పథకాలు పనిచేయట్లేదంట. దానికి కారణం ఎవరంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా ఈనాడు పత్రికని, ఎల్లో మీడియాని, రామోజీరావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఈ 250 అన్నారు, దీనిలో కొన్ని అబద్ధాలు రాశారు, అవి కూడా నేను చెప్తాను. ఏదైనా ఒకటి డీఫంక్ట్ అయ్యింది అంటే మొన్నైందా, నిన్నైందా, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిందా? ఇది ఆయన రాశాడు. ఇది డోనేకల్ ఎత్తిపోతల పథకం పరిస్థితి, కరువు పీడిత ప్రాంతంలోని 1,000 ఎకరాలకు సాగునీరు అందించి జీవం పోయడానికి దీన్ని 1989 ప్రారంభించారు. నిర్మాణ లోపాల వలన నిర్వహణ
లో చొరవలేకపోవడం వలన అదే ఏడాది మూతపడింది. అదే ఏడాది మూతపడిందంట, అంటే 89లో మూతపడింది. జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆగోరించిన మీ పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆయన అప్పుడు రాయలేదు? ఇది అప్పుడు రాయరా, ఇవాళ రాస్తారా? అంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చమ్మితే, అది ప్రజలు నమ్మితే చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారనే గమీలనేది. ఇప్పుడు చూద్దాం మనం, చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి 89 నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఆ రోజున ఏమైనా రాశారా మీరు? ఇలా అనేక అబద్ధాలు రాసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి టైంలోను, లేదా అంతకుముందు ఎప్పుడో కూడా మూలన పడిపోయినటువంటి ప్రాజెక్ట్స్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి రైతే రాజ్యం అని చెప్పి ప్రగల్భాలు పలికి ఏ ప్రాజెక్టును ప్రారంభించుకోకుండా, ఏమీ చేయకోకుండా, రైతుల పక్షాన లేకోకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రం ఇవి రాయరు. ఇవాళ రైతే రాజ్యం చేయాలనేటువంటి దృక్పథంతో, రైతులకు మేలు చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే నేను మందాక మనవి చేశాను మీకు, ఎప్పుడు ఇవ్వని విధంగా జూన్ మాసంలో నీళ్ళిస్తుంటే దాన్ని గొప్పగా రాయరు. కానీ ఇలాంటి ఎక్కడో చంద్రబాబు నాయుడు గారి టైంలోనో, లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ టైంలోనో లోపాలు జరిగితే ఆ లోపాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన పెట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం. ఎందుకు ఈ విషయం అంగుతున్నారు నాకు అర్థం కాలేదు. ఈ ధర్మమేనా మీకు? నేను మనం ప్రజలేమి నమ్మడానికి సిద్ధంగా లేరు, ఆ విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇంకొక అంశం ఏంటంటే, దానిలోనే బాగా ఫోటో గిటో కూడా వేసి రాశారు, వైఎస్ఆర్ జిల్లాలో నిరుపయోగంగా ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకం. పచ్చి అబద్ధం, మరొకసారి చెబుతున్నా, వైఎస్ఆర్ జిల్లాలో నిరుపయోగంగా ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా ఉన్న మాట పచ్చి అబద్ధం. ఇది ఎల్లో మీడియా అబద్ధం, ఇది రామోజీరావు గారి అబద్ధం, ఇది రామోజీరావు గారు కక్కుతున్న విషం, ఇది పనిచేస్తున్నది. అయితే ఇదేంటి, దీని ప్రోగ్రామ్ ఏంటి? సోమశిల నుంచి వాటర్ లిఫ్ట్ చేసి అక్కడ ఒక చెరువుకు పంపించి ఆ చెరువు నుంచి గ్రావిటీ ద్వారా డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా టెంపుల్కి అదేవిధంగా ఇరిగేషన్కి వెళ్ళేటటువంటి ప్రాజెక్ట్. ఆ చెరువు నిండింది, ఇప్పుడు ఆ మోటార్లు ఆపారు. చెరువు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఆ మోటార్లు స్టార్ట్ చేస్తారు. ఇది నిరుపయోగం అయిపోయింది, పనికి రావట్లేదని ఎందుకు ఇలా పచ్చబద్దాలు రాస్తారు నాకు అర్థం కాలేదు. కాస్త తెలుసుకుని రాయాల్సినటువంటి బాధ్యత లేదా? ఇది విషం కక్కడం కదా. ఇలాంటి అబద్ధాలు చాలా ఉన్నాయి దీనిలో, అవన్నీ కూడా సందర్భోచితంగా చెబుతామని కూడా మనవి చేస్తున్నాను. విషం కక్కేటటువంటి ప్రయత్నం దయచేసి చేయవద్దు, చేసిన ప్రజలు నమ్మరు. నేను చాలాసార్లు చెబుతున్నాను, మళ్ళా చెబుతున్నాను, రామోజీరావు గారి ఆరాటమే తప్ప బాబు గారు రాజకీయంగా బతకడు. మరింకోసారి చెబుతున్నాను, రామోజీరావు గారి ఎల్లో మీడియా ఆరాటమే తప్ప చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా బతకరు. కారణం, దుర్మార్గపు రాజకీయాలు చేసినటువంటి పచ్చి మోసగాడు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని మీరు అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయం తప్ప, మీరు ఇలాంటి అబద్ధాలు రాసే కార్యక్రమాలు తప్ప, వాస్తవాలు రాసే ప్రయత్నం చేస్తే మిమ్మల్నైనా కాస్త ప్రజలు మెచ్చుకుంటారు. మరొకసారి చెబుతున్నాను, అక్క ఆరాటమే తప్ప బావ బతకడు. అబద్ధాలు రాసినంత మాత్రాన, జగన్మోహన్ రెడ్డి గారి పరువు తీయాలనే ప్రయత్నం చేసినంత మాత్రాన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం కారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారండి. చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది, రైతు ప్రభుత్వం ఇది, రైతులకు మేలు చేయాలని తాపత్రయపడుతున్నటువంటి ప్రభుత్వం ఇది, రైతులకు త్వరగా నీళ్లిచ్చి 3 పంటలు పండించే విధంగా చేయాలని తాపత్రయపడుతున్నటువంటి ప్రభుత్వం మీద బురదలేటటువంటి కార్యక్రమం. రోజుకు ఒక స్టోరీ నీ పత్రిక ఉంది కదా అని ఫ్రంట్ పేజీలో రోజుకు ఒక స్టోరీ రాసి విషం కక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇలాంటి దొంగ వార్తలు ప్రజలు నమ్మరని, నమ్మవద్దని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు స్పిల్వేకి ముందు నేను కూడా ఎంక్వైరీ చేశాను. స్పిల్వేకి ముందు ఇక్కడే కాదు, ఈవెన్ పులిచింతల దగ్గర కూడా స్పిల్వేకి ముందు అలా అలా లేవడానికి పెద్ద గుంట ఉంటుంది, దాన్ని చేస్తారు.
వాటిని కొద్దిగా రిపేర్లకు వచ్చినా, అది ఇమ్మడి వచ్చిందా, నిన్న వచ్చిందా, ఇంతకుముందు లేదా? నేను నిన్న పులిచింతలు వెళ్ళి వచ్చాను. పులిచింతల్లో దేర్ ఆర్ సో మెనీ రిపేర్స్. అంటే పులిచింతల్లో ఆ రోజున హడావిడిగా కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని నీళ్లు ఇచ్చారు. వెల్ ఓకే. ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆ రిపేర్స్ కంటిన్యూ చేశారా? చేయలే. ఇవాళ మేము చేస్తున్నాం. గేటు కూడా అందుకే తెగిపోయింది. గేటు తెగిపోయిన గేటును కూడా మళ్ళీ దాన్ని బిగించాలనేటువంటి ప్రయత్నం, ప్రాసెస్ జరుగుతూ ఉంది. డ్యామ్స్ దగ్గర దీర్ఘకాలికంగా రిపేర్లు చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. వాటిని రిపేర్లు చేసేటువంటి కార్యక్రమం కూడా రాబోయే కొద్ది కాలంలో చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కలలు కంటున్నాడు చంద్రబాబు గారు, పగటి కలలు కంటున్నాడు. ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ఎన్నికలు వచ్చేస్తున్నాయి అంటే అందరూ వచ్చేస్తారు ఆయన చుట్టూరని, టికెట్లు అమ్ముకుందామని. షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి ఎన్నికలు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇప్పుడు నుంచి మంట పెట్టుకుని చలి కాగుదామని చూస్తున్నాడు? షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వస్తాయి. ఇవాళ మళ్ళా చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఎంతమంది ఏకమై వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. గడప గడపకు వెళుతున్నాం కదా, గడప గడపలో చూస్తున్నాం కదా, ఎవరేం మాట్లాడుతున్నారో చూస్తున్నాం, ఎవరెంత ఆనందంగా ఉన్నారో చూస్తున్నాం, ఎవరికెంత వచ్చిందో చూస్తున్నాం. ప్రతి గడపలో ఆనందం, ప్రతి మనిషిలో ఆనందం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నేను ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేని చేశాం, ఇంతకుముందు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వ పరిపాలన 3 సంవత్సరాల తర్వాత ప్రజల చెంతకు వెళుతున్నప్పుడు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. కానీ ఎల్లో మీడియాకి అది కనపడదు. ఎవడో కాలువ గురించి తగాదా పెట్టుకుంటాడో, ఎవడో దేని గురించి తగాదా పెట్టుకుంటాడా, అవి మాత్రం వేసి ఇదంతా దేశం అంతా తగాల పడుతున్నారు అనేటువంటి మాటలు అక్కడ ఇక్కడ అడుగుతారు. ఏమండి మా కాలువ బాగోలేదు, అది పంచాయతీకి సంబంధించిన అంశం. అలాంటి చోట్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వీ విల్ సెట్ ఐట్ ది థింగ్స్. చంద్రబాబు నాయుడు గారు పగటి కలలు కంటున్నాడు, ఎన్నికలు వస్తున్నాయి, అందరు రండి నా చుట్టూ కూర్చోండి, నేను ఫైట్ చేస్తాను. ఏది ఫైట్ చేసేది, అవును ఉంటే కదా అక్కడ ఫైట్ చేయడానికి. ఓకే ఇంకా